ఓం శాంతి. ఈటీవీ లైఫ్ వారు సమర్పించు మానస కార్యక్రమానికి స్వాగతం. క్రిందటి ఎపిసోడ్లో మనం భవిష్యత్తును కంట్రోల్ చేసుకోవాలి, భవిష్యత్తు నియంత్రించాలి అంటే ఏం చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. భగవంతుడు శ్రీమద్ భగవద్గీతలో తెలియచేసినట్టు కర్మ అనేదైతే చేయాలి, కానీ దాని ఫలితం గురించి ఎక్కువగా మనం ఊగిసలాడకూడదు. దీన్ని ప్రాక్టికల్ మన నిత్య జీవితంలో ఏ విధంగా అవలంబించవచ్చు అనేది ఒకసారి మనం అర్థం చేసుకుందాం. రెండో కారణం ఏం చెప్పుకున్నా, మనసును బలహీనపరచడానికి భవిష్యత్తుని కంట్రోల్ చేయాలి, భవిష్యత్తును నియంత్రించాలి అనుకోడు. మనం భవిష్యత్తును కంప్లీట్గా నియంత్రించలేము అని కూడా అనుకోలేము. భవిష్యత్తు నియంత్రించవచ్చు, కానీ దానికి ఫోకస్ ఎక్కడ పెట్టాలి? భవిష్యత్తు మీద కాదు, వర్తమానం మీద. వర్షాకాలం ఉంది, వర్షాకాలంలో హైదరాబాద్ లాంటి ఊర్లో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. ఉదయం అంతా చాలా ఎండగా ఉంటుంది, కానీ సాయంత్రం కల్లా ఊరినే ముంచెత్తేటువంటి వర్షం పడవచ్చు. సో వర్షం నా చేతిలో లేదు, కానీ నా చేతిలో ఏముంది? వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్ళడం నా చేతిలో ఉంది, ఒక రెయిన్ కోట్ వేసుకోవడం నా చేతిలో ఉంది, టూ వీలర్ కాకుండా కారులో వెళ్ళడం నా చేతిలో ఉంది. సో భవిష్యత్తులో జరగబోయేటువంటి వర్షం అయితే నా చేతిలో లేదు, కానీ దాని గురించి నేను ఇవాళ ఏం చెయ్యొచ్చు అనేది నా చేతిలో ఉంది. లైఫ్ కూడా అంతే. వర్షాన్నన్నా ఇంకొంచెం కాస్త మనం ముందే గ్రహించవచ్చు, మబ్బులు బట్టో లేదంటే ఈ కాలంలో న్యూస్ ఛానల్స్లో వాటిల్లో చెప్తూ ఉంటారు ఇవాళ సాయంత్రం వర్షం పడవచ్చు సో బయటికి అప్రమత్తంగా వెళ్ళండి అని. కానీ జీవితాన్ని అయితే మన గుమ్మం దాటి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమవుతుందో మనకి తెలియదు. లాక్డౌన్ సమయంలో ఎస్పెషలీ సెకండ్ వేవ్ కరోనా వచ్చినప్పుడు చాలా రాష్ట్రాల్లో ఉన్నట్టుండి లాక్డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అతుక్కుపోయారు. వాళ్ళేమనుకున్నారు, లాక్డౌన్ అవన్నీ ఇంక లేవు కదా, చక్కగా మేము వెళ్ళొచ్చు అనుకుని ఊర్లో అయ్యి వెళ్ళారు. సో అప్పుడు ఏమైంది, వాళ్ళు ముందుకి వెళ్ళలేకపోయారు, వెనక్కి రాలేకపోయారు. సో మనం భవిష్యత్తుని నియంత్రించాలి, భవిష్యత్తును కంట్రోల్ చేయాలి అంటే 100% ఆ ఈవెంట్స్ని మనం కంట్రోల్ చేయలేం, అంటే ఆ సంఘటనని మనం కంట్రోల్ చేయలేం, కానీ దాని గురించి నేనేం చేయగలను అనేది మాత్రం ఇవాళ మన వర్తమానంలో ఉంటుంది. అందుకే శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఒక చాలా మంచి విషయాన్ని చెప్పారు. ఏంటి, నువ్వు చేయవలసిన కర్మ మీద నువ్వు ధ్యానం పెట్టు, దాని యొక్క ఫలితం మీద కాదు అని. చాలామంది ఏమనుకుంటారా, ఇది పురాణాల్లో ఏదో ఒక శ్లోకంలే అనుకుంటారు. కాదు, జీవితంలో అత్యంతంగా మనకి పనికొచ్చే ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. ఫలితాన్ని వదిలిపెట్టు అంటే అక్కడ భగవంతుడు నిర్లక్ష్యంగా అవ్వమని అనట్లేదు, బట్ నీ ఏకాగ్రత ఇవాళ నువ్వు చేసే కర్మ మీద పెట్టు అంటున్నారు. ఎప్పుడైతే ఇవాళ మనం చేసేటువంటి కర్మ మీద మన ఏకాగ్రత పెడతామో ఆ ఫలితం ఎలా రావాలో అది తప్పకుండా వస్తుంది. చెప్పి తర్వాత ఏమన్నారు, నిందాస్తుతుల్లో కూడా నువ్వు సమానంగా ఉండాలి. ఆ ఫలితం నీకు ఫేవరబుల్గా వచ్చినా నీకు ఫేవరబుల్గా రాకపోయినా నువ్వు సమానంగా ఉండాలి. ఎందుకు ఉండాలి సమానంగా? అప్పుడే మనం మళ్ళీ లెగవగలుగుతాం, లేదంటే లెగవలేం. ఎప్పుడైతే ఆ రిజల్ట్, ఆ యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం నుంచి నేను అతీతంగా ఎప్పుడైతే ఉండగలుగుతానో అప్పుడే ఒకవేళ కింద పడినా మళ్ళీ మనం లెగవగలుగుతాం, లేకపోతే కింద పడిపోతే మళ్ళీ మనం కిందనే ఉండిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థికి ఇదే విషయం చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఫలితం గురించి పట్టించుకోవాలి అవసరం లేదన్నారు కదా, సో ఏం మార్కులు వస్తాయి ఏమైందిలే అనుకుని నిర్లక్ష్యం వహించవచ్చు. కానీ ఫలితం వేరు, లక్ష్యం వేరు. లక్ష్యం లేకుండా ఉండొద్దని ఎవరూ అనలేదు. ఫలితం వేరు, లక్ష్యం వేరు. లక్ష్యం అనేటువంటిది ఏది ఉండాలి ఒక విద్యార్థికి? నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలి, ఒక మంచి యూనివర్సిటీలో, ఒక మంచి కాలేజీలో నాకు అడ్మిషన్ రావాలి, అది ఖచ్చితంగా మనకి లక్ష్యం ఉండాలి.
కానీ నేటి స్టూడెంట్స్కి నేటి విద్యార్థులకి ఏం జరుగుతుందో ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. అంటే ఇది ఉదాహరణతో అర్థం చేసుకుంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒక విద్యార్థి నేను మెడికల్ సీట్ రావాలని చెప్పేసి ఏదో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. సో వాళ్ళ లక్ష్యం అయితే చాలా బాగుంది, ఏంటి నాకు ఎంబీబీఎస్లో సీట్ రావాలి, మెడిసిన్లో సీట్ రావాలి. అది లక్ష్యం ప్రకారం చదువుకోడు. ఒక ఎయిమ్స్, ఒక నిమ్స్ ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో నాకు రావాలి, నేను చాలా పెద్ద సర్జన్ అవ్వాలి అని అనుకుంటారు. ఆ లక్ష్య సాధన అనుసారంగా వాళ్ళు చదువుతారు. కానీ కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారు, వాళ్ళు అనుకున్న ర్యాంకు కన్నా ఒక రెండు ర్యాంకులు తక్కువ వచ్చాయని, లేదంటే వాళ్ళు అనుకున్న కాలేజ్ కాకుండా వేరే కాలేజ్లో వచ్చిందని చెప్పి చాలా చెయ్యకూడనటువంటి పనులు కూడా చేస్తూ ఉన్నారు. అది రెండిటికీ తేడా. ఎందుకు వాళ్ళు అక్కడ రిజల్ట్తో అటాచ్ అయిపోయారు, నాకు ఫస్ట్ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంకే రావాలి. అది లక్ష్యం నుంచి కాస్త అటాచ్మెంట్కి వెళ్ళిపోయి ఎప్పుడైతే అలాగైపోతుందో అప్పుడు చాలా విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది చాలా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్, అంటే చాలా విపరీతమైన ఎగ్జాంపుల్. నేను ఇంకో చిన్న ఉదాహరణతో కూడా మనం చూద్దాం. సంవత్సరం అంతా మనం ఉద్యోగం చేస్తాం, ప్రతి కంపెనీలోనూ సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్లని, బోనస్లని, ప్రమోషన్లని ఇస్తూ ఉంటారు మనం. సో మనం అనుకున్నాం, నేను ఈ సంవత్సరం మేనేజర్ కింద నాకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పేసి. కానీ మనకు మేనేజర్ కింద కాకుండా అసిస్టెంట్ మేనేజర్ కింద ప్రమోషన్ వచ్చింది. ఓకే, మన లక్ష్యం ఉండింది, ఆ లక్ష్యం కన్నా భిన్నమైన ఫలితం వచ్చింది. కానీ ఎవరైతే దాన్ని వదలలేకపోతారో ఏం చేస్తారు, అక్కడి నుంచి పని కావాలని పాడు చేస్తూ ఉంటారు, ఆఫీస్కి లేట్గా వస్తారు, చేయాల్సిన డెడ్లైన్స్ మిస్ అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం కూడా పోతుంది. సో ఎవరికి లాభం తీసుకొచ్చారు, ఎవరికీ లాభం తీసుకురాలేదు. ఎందుకు, నేను మేనేజర్ అంటే నేను మేనేజర్నే అవ్వాలి అని చెప్పి. నేటి యువతలో ఇంకొక ధోరణి కూడా కనిపిస్తుంది, నాకు నచ్చిన కెరియర్లోకి మా పేరెంట్స్ వెళ్ళనివ్వలేదు కాబట్టి నేను మిగిలిందంతా నా లైఫ్ని నేను స్పాయిల్ చేసుకుంటాను. ఏమనుకుంటారు, నేను పేరెంట్స్ మీద పగ తీర్చుకుంటాను అనుకుంటున్నారు. కానీ వాళ్ళ లైఫ్కి ఏ నష్టమో ఉండదు, ఓకే బాధపడతారు కానీ వాళ్ళది వయసు పెరుగుతుంది, కానీ జీవించాల్సింది ఎవరు, వీళ్ళు జీవించాలి కదా. తర్వాత లైఫ్ అంతా ఇబ్బంది పడతారు, ఎందుకు అంటే నేను పలానా చదువుతానంటే మా నాన్నని చదవనివ్వలేదు, నేను పలానా కోర్స్ చేస్తానంటే మా నాన్న కోర్సులో జాయిన్ చేయలేదు. కరెక్టే, మీరు అనుకున్నది మీకు దొరకలేదు, కానీ దాని విలువ మీ మొత్తం జీవితాన్ని అంతా పాడు చేసుకోవచ్చా? అదే కర్మ రిజల్ట్తో అటాచ్ అయిపోవడము. ఏం చేస్తుంది అది, మనకి ఏదైతే వచ్చిందో దాని విలువను కూడా తగ్గించేస్తుంది. అదే వ్యక్తి వాళ్ళ నాన్నగారు, ఓకే నువ్వు మెడిసిన్ చదవాలనుకున్నావు, నీకు మెడిసిన్ చదవనివ్వలేదు, ఇంకోటి ఏదో చదివించారు, కానీ అందులో పైకెళ్ళుండుంటే మేబీ నువ్వు దానికన్నా ఇందులో ఇంకా మీదకెళ్ళేవాడివేమో. అలాంటి ఉదాహరణలు ప్రపంచంలో చాలామందే ఉన్నాయి. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు యాక్చువల్గా ఏదో చేద్దామని మొదలుపెట్టి వేరే దాంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. సో అందుకని నేను వర్తమానంలో నేను ఏం చేయాలో దాన్ని మనం కరెక్ట్గా చేసినప్పుడు మనకి దానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. కొందరు అంటారు, సిస్టర్ ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ మేము కరెక్ట్గానే చేయొచ్చు, కానీ చాలా చోట్ల పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి, బాసులకు ఎవరెవరో ఫేవరెటిజంగా ఉంటారు, వాళ్ళ ప్రాంతం వాళ్ళనో వాళ్ళ భాష వాళ్ళనో చెప్పి వాళ్ళకి ఫేవరెటిజం చూపిస్తారు, వాళ్ళని ముందుకు తీసుకువెళ్తారు, మేమేమో అక్కడే ఉండిపోతున్నాము అని. జరుగుతున్నాయి ప్రపంచంలో, జరగట్లేదని కాదు, కానీ దాని గురించే బాధపడుతూ మీ బాస్ని నిందిస్తూ మీ బదులు ఎవరికైతే ప్రమోషన్ వచ్చిందో వాళ్ళ మీద పగ పెంచుకుంటే మీకేం బెనిఫిట్ ఉంటుంది? మీరు అదే ప్రతీకారం అనుకోండి, ఏదన్నా అనుకోండి, దాంతోనే చతికిలు పడిపోతే మీరు ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటారు. ఓకే, మీకు అక్కడ ఎన్విరాన్మెంట్ నచ్చట్లేదు, అక్కడ వాతావరణం నచ్చట్లేదు, నేను దీని నుంచి ఎలా బయటికి రావచ్చు అని కర్తవ్యలో ఏం చేయాలి, అంటే నా కర్తవ్యంలో, నా కర్మలో నేను ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఏమవుతుంది, దాని నుంచి బయటపడతాం, ఇంకొక అవకాశం కనిపిస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తాం, అక్కడే ఉంటాం, వాళ్ళని నిందిస్తూ ఉంటాం. కొందరు ఇంకా ఏం చేస్తారు, పని ఎగ్గొట్టడం, ఆఫీస్కి లేట్గా రావడం, తప్పులు చేయడం,
ఏమవుతుంది దానివల్ల? మీరు తర్వాత ఎవరికైనా వెళ్ళి కంప్లైంట్ చేసినా అవును మరి మీ వర్క్ బాగాలేదు కదా అని అంటారు. అప్పుడు ఇంకా మనం అనుకుంటాం ఇదిగో నేను ఎంత చేసినా నన్ను అంటూ ఉంటారు అని చెప్పేసి. సో దీనికి అంతటికీ మూలం ఏంటి? మీకు కావాలనుకున్న ప్రమోషన్ మీకు రాలేదు. కానీ ఇలా చేసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలైనా రాదు. సో అందుకనే శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఇంకొక విషయం చెప్పారేంటి, నిందా స్థుతిల్లో సమానంగా ఉంది. 10 మంది పొగిడేసినప్పుడు మనం మునగ చెట్టు ఎక్కేస్తే ఏమవుతుంది? మన అహంకారం పెరిగే కొద్దీ ఆ కింద పడింది కూడా అంత లోతుగా లోపలికి వెళ్ళి పడతాం. అందుకనే భవిష్యత్తులో వచ్చే ఫలితం ఏంటి, భవిష్యత్తులో ఇలా వస్తుందా అలా వస్తుందని ఆలోచించే బదులు ఇవాళ నేను ఏం చేస్తూ. అయితే కొంతమంది ఏం చేస్తారు, రకరకాల తోవలు తొక్కుతూ ఉంటారు. ఒక వ్యక్తిని మీరు ఒకప్పుడు ఏమనేవారు పెద్దవాళ్ళు, మంచి పనులు చేసి నువ్వు పేరు ప్రతిష్టలు గడించు అంటున్నారు. ఇప్పుడు మంచి పని అనే పదం పోయింది, పేరు ప్రతిష్టలు గడించాలంతే. దానికోసం సోషల్ మీడియాలో అక్కడ రకరకాల వింత వింత విషయాలన్నీ చూస్తూ ఉంటాం. ఎందుకు? ఒక్కరోజు వాళ్ళ పేరు న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి. సో ఆ పేరు ప్రఖ్యాతులు కూడా అంతే క్షణికంగా ఉంటాయి, కానీ దానివల్ల జరిగే నష్టం చాలా ఉంటుంది. సో అందుకని మనం ఏదేదైతే మనం లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో అది ఎప్పుడూ పెట్టుకోవాలి. కానీ ఆ లక్ష్య సాధన సడన్గా ఒక మిరకిల్ లాగా రాదు, ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి. అయితే కష్టపడడం అనేటువంటిది ప్రతి ఒక్కరూ చేయాలి. బాగా డబ్బు గల్లి ఇంట్లో పుట్టడం వల్ల నేను సక్సెస్ఫుల్ అయిపోతాననేది లేదు. కోట్ల ఆస్తిని కూడా ఒక్క జనరేషన్లో మొత్తం సమాధి చేసేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కోట్లు కోట్ల ఆస్తి ఒక్క జనరేషన్ సమాధి అయిపోయింది. మంచి పవర్ఫుల్ వ్యక్తి ఇంట్లో జన్మ తీసుకుంటే నేను సక్సెస్ఫుల్ అవుతానన్నది లేదు. అలాగే నేను నిరుపేద కుటుంబంలో ఏమాత్రం చదువులేని తల్లిదండ్రి దగ్గర జన్మ తీసుకుంటే విజయం పొందలేనన్నది కూడా లేదు. వీటికి అన్నిటికీ భిన్నంగా, వీటన్నిటికీ అతీతంగా అయ్యి నేను ముందుకు వెళ్ళచ్చు. ఎప్పుడైతే నేను చేసే పని మీద నాకు సిన్సియారిటీ ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది, లక్ష్య సాధన మీద నాకు గురి ఉంటుంది. సో ఇది మనం సాత్విక జీవిత విధానంలో మనస్సును సాత్వికంగా చేసుకోవడం అంటే ఆ బ్యాలెన్స్. ఇందాక మనం ప్రమోషన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఒక సాత్వికంగా ఆలోచించేటువంటి వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, నా నెక్స్ట్ కర్తవ్యం ఏంటని ఆలోచిస్తాడు తప్ప అనవసరంగా అందరినీ నిందిస్తూ కూర్చోరు. అప్పుడు వాళ్ళ మనసు కుదుట పడుతుంది, వాళ్ళు చెప్పింది ఎవరన్నా హయ్యర్ అప్స్ ఆఫీషియల్స్ వినడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సాత్వికమైన మనస్సు అంటే బ్యాలెన్స్గా సమతుల్యంగా ఆలోచించగలిగేటువంటి మనస్సు. దీనికన్నా నెక్స్ట్ స్టేజ్ సతోప్రధానమైనటువంటి మనస్సు. సతోప్రధానమైనటువంటి మనస్సు అంటే దివ్యత కలిగి ఉన్నటువంటి మనస్సు. వారి యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్, వాళ్ళ యొక్క శ్రేష్ఠ సంకల్పాలు, వాళ్ళ యొక్క శుభ భావనలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళకే కాదు 100 మందికి ఉపయోగపడేలాగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ మొదలు పెడతామో అప్పుడు మనం అందరం కూడా ఆ లెవెల్కి రీచ్ అవ్వగలుగుతాం. ఇది మనం మనసు గురించి అర్థం చేసుకున్న విషయం. మనసుకి ఒక చాలా మంచి మిత్రుడు ఉన్నారు, మనసుకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, అదే బుద్ధి. యాక్చువల్గా మనసు అనేటువంటిది ఏంటి, కళ్ళని లేని గుర్రం అని అందరం వింటాం. కానీ ఆ కళ్ళాన్ని పట్టుకోగలిగేటువంటి సారదే బుద్ధి. అందుకనే ఎవరన్నా తప్పు చేస్తే ఏమంటారు, నీకు మనసు లేదా అంటారు, నీకు బుద్ధి లేదా అని అంటారు. మరి బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అంటే ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ బుద్ధి ఉన్న వాళ్ళని కాదు. ఇందాక మనం అనుకున్నాం కదా, సాత్వికత అంటే సమతుల్యత, బ్యాలెన్స్, కరెక్ట్గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లవాడు ఉన్నాడు, అప్పుడే పాకడం వచ్చు. వాడు ఎదురున్న మనం గ్యాస్ స్టవ్ వెలిగిస్తే వాడు ఆ కలర్కి అట్రాక్ట్ అయిపోతాడు. అబ్బాయి ఇదేదో కలర్ బాగుందని పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి ఆ మంటను ముట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకు? వాడు చిన్న పిల్లవాడు కాబట్టి, వాడికి తెలియదు కాబట్టి. అదే పెద్దవాళ్ళు వెళ్ళి ముట్టుకుంటే ఏమంటారు, బుద్ధి ఉందా, వెళ్ళి ఎవరన్నా మంటను ముట్టుకుంటారా అంటారు. అంటే థాట్ ఇద్దరిలోనూ వచ్చింది, చిన్నపిల్లవాడిలోనూ వచ్చింది, పెద్దవాళ్ళలోనూ వచ్చింది, కానీ పెద్దవాళ్ళు ఎందుకు వెళ్ళి ముట్టుకోవట్లేదు,
మళ్ళీ బుద్ధి వాళ్ళకి చెప్తున్నది ప్రమాదకరమైనటువంటిది అని. కాబట్టి నువ్వు చెయ్యకు ఆ పని. సో మనం చాలాసార్లు మన జీవితం మన మనసు మీద ఆధారపడి ఉంటుందంటారు, అది కరెక్టే, కానీ దాంతోపాటు బుద్ధి మీద కూడా ఆధారపడి ఉంటుంది. లోపల నుంచి ఎంతో మనకు వచ్చేస్తూ ఉంటుంది, ఉక్రోషం వస్తూ ఉంటుంది, కానీ బుద్ధి ఎప్పుడైతే దాన్ని కామ్ చేయగలుగుతుందో ఆ వ్యక్తి మాట్లాడే మాటలు కూడా కామ్గా ఉంటాయి. అందుకే క్రోధికి ఎప్పుడూ కూడా విచక్షణ జ్ఞానం పోతుంది. ఆ విచక్షణ జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళు అన్న మాటలకి వాళ్ళు చేసిన పనులకి జీవితాంతం పశ్చాత్తాపడతారు. క్రోధం అనేటువంటిది మనసులో పుట్టిన ఒక ఎమోషన్, ఒక భావన, కానీ ఎప్పుడైతే బుద్ధి విచక్షణ కోల్పోతుందో అది కట్టెలు తెంచేసిన ఒక డ్యామ్ లాగా అయిపోతుంది. అందుకే డ్యామ్కి కూడా ఏం చేస్తారు, వరద వస్తుంది అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా గేట్స్ లేపుతారు. అదే పగిలిపోయింది అంటే, డ్యామ్ బద్దలేసిపోయిందంటే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయి. కాబట్టి మనసులో ఏవేవైతే ఇవి ఉద్భవిస్తూ ఉన్నాయో, చిన్న చిన్న ఆవేశకావేశాలు, చిన్న చిన్న క్రోధాలు ఏవైతే ఉద్భవిస్తూ ఉన్నాయో, వాటిని మనం హెల్దీగా అంటే కరెక్ట్ పద్ధతిలో ఎప్పుడైతే మనం వాటిని లెట్అవుట్ చేయమో ఒకరోజు అది విస్ఫోటం అవుతుంది. మరి ఎవరి ముందు లెట్అవుట్ చేయాలి? ఎదుటి వాళ్ళ ముందు లెట్అవుట్ చేస్తే ఊరుకుంటారా, మనకు పలానా వాళ్ళు చేసింది నచ్చలేదు. మనం బాగా ఇంట్లో వాళ్ళు అయితే మనం చెప్పచ్చు, ఎందుకమ్మ అలా చేస్తున్నావు, నాన్న ఎందుకు అలా చేస్తున్నాను. పక్కింటి వాళ్ళు చేసింది నచ్చకపోతే వాళ్ళకి వెళ్ళి చెప్తే ఎంతవరకు అది సహృదయతో అర్థం చేసుకుంటారు? సో అందుకని మనసులో ఏవేవైతే ఎమోషన్స్ వస్తూ ఉంటాయో వాటిని మనం హెల్దీగా లెట్అవుట్ చేయాలి. దానికే ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేని గురించి అయితే నేను ఏదన్నా చేయగలనో దాని గురించే పట్టించుకోవాలి, దేని గురించి అయితే నేను ఏమీ చేయలేనో దాన్ని వదిలేయాలి. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఒకసారి మన జీవితాన్ని మనం అనలైజ్ చేసుకుని ఒక 10 నాకు మోస్ట్ ఇంపార్టెంట్ 10 విషయాలు ఏంటి, ప్రస్తుతం నన్ను బాధ పెడుతున్న ఒక 10 విషయాలను నేను రాసుకుంటే అందులో ఎన్ని మనకి సంబంధించినవి ఉంటాయి, అందులో ఎన్ని నిజంగా ఇంపార్టెంట్ ఉంటాయి. సిటీస్లో ఎస్పెషలీ ఉంటున్న చాలామంది లేడీస్కి పని వాళ్ళతో చాలా ప్రాబ్లం ఉంటుంది. పని వాళ్ళు టైంకి రాకపోయినా, చెప్పినట్టు చెయ్యకపోయినా చాలా స్ట్రెస్ పెట్టుకుంటారు యాక్చువల్గా. కాబట్టి అలాంటి విషయాల్లో చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, మీరు టైంకి రమ్మనాలి, ఏదో చెయ్యాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, దాని గురించి కూడా యాక్చువల్గా స్ట్రెస్ పెట్టుకుంటారు. ఇది చాలా నిజం, ఇది చాలా ఫ్యాక్ట్. ఒకవేళ వాళ్ళు రాలేదు, నిజంగానే వాళ్ళు రాలేదు, ఆల్టర్నేటివ్ ఉండదా? సో ఈ విధంగా ఏవైతే మన చేతిలో ఉండి మనం ఏమన్నా చేయగలమో దాని గురించే మనం ఏమన్నా చేయగలం. మనం చేతిలో లేని దాన్ని, మనం కంట్రోల్ చేయలేని దాన్ని కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడే మనకే కాదు 10 మందికి మనం ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఒకరు మనం ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు మాట, బలవంతంగా మాట వినిపించేలా చేయగలమా? మనం చేయలేం. అందుకే మహాభారతంలో కూడా ఏమని రచించారు, శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు చాలా చెప్పాడు, కౌరవులకి పాండవులకి యుద్ధం జరగద్దు, ఈ యుద్ధం జరిగితే కురువంశమే నాశనం అయిపోతుంది, ఈ యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి శ్రీకృష్ణుడు చాలా చాలా ప్రయత్నం చేశారు. కానీ సమయం గడిచిన తర్వాత సాక్షిగా అయిపోయినట్టుగా మహాభారతంలో రచించడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారు, సారథిగా అయ్యి ధర్మాన్ని గెలిచే విధంగా అర్జునుడికి సారథి అయ్యి ధర్మాన్ని గెలిపించారు. సో ముందు ప్రయత్నం చేశారు యుద్ధం ఆపడానికి, యుద్ధ పడద్దు, మీలో మీరే ఒకరినొకరు కతం చేసుకుంటారు, మీరందరూ చుట్టాలే, మీరందరూ రక్త సంబంధికులే, వద్దు. కానీ అయినా వినకుండా యుద్ధానికి వెళ్తే సారథిగా అయ్యి ధర్మాన్ని గెలిపించారు, అధర్మాన్ని నాశనం చేశారు. అసలుకి పురాణాల నుంచి మన జీవితంకి మనం చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఏదైనా కూడా అంతే, మనం ఎంతవరకు దాన్ని పట్టించుకోవాలో అంతవరకే దాన్ని మనం పట్టించుకోగలం. ఆ తర్వాత మనం పట్టించుకున్నదంతా టెన్షన్, స్ట్రెస్సే. అప్పుడు ఏం చేస్తారు, ఇంకోసారి అమ్మో వీళ్ళ వీళ్ళు కనిపించినప్పుడల్లా అదే చెప్తూ ఉంటారని మనల్ని అవాయిడ్ చేసి పక్క నుంచి వెళ్ళిపోతారు. అది కూడా మళ్ళీ ఓ టెన్షన్, నన్ను చూస్తే కనీసం పలకరించని కూడా పలకరించలేదు. ఎందుకు, మనం మన హద్దు దాటి ముందుకు వెళ్ళిపోయాం, మనకు అనవసరమైన విషయంలో మనం జోక్యం చేసుకున్నాం.
చాలాసార్లు లైఫ్లో మనకి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని లేని ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటాం. ఫస్ట్ థింగ్, నేను నాకు పనికిరానటువంటి విషయాలను ఎంతవరకు పట్టించుకుంటున్నాను, వాటిని ఫస్ట్ వదిలేయండి. ఎప్పుడైతే మనం ఇలాగ మనం చేస్తూ ఉంటామో అప్పుడు ఆ ప్రెషర్ అనేటువంటిది తగ్గుతుంది. ఇంకా రాబోయే మానస ఎపిసోడ్స్లో చర్చించుకుందాం. ఓం శాంతి.